అదృష్టం అని ఏ రూపంలో ఉంటుందని తెలుసుకోలేక నువ్వు నా దురదృష్టం అనుకుని నిన్ను వద్దనుకున్నాను. బ్లాక్ మనీ కేసు కింద మిమ్మల్ని మనోహర్ గారిని అరెస్ట్ చేస్తున్నాను. మనో గారు, నేను ఎన్నాళ్ళు మనస్పర్ధలతో దూరంగా ఉన్నాం. అవన్నీ తొలగిపోయి ఇద్దరం దగ్గర అయ్యామనుకునేసరికి మళ్ళీ ఈ విధంగా దూరం పెరుగుతోంది. ఇవాళ శుక్రవారం, రేపు ఎల్లుండి కోర్టుకు సెలవు కాబట్టి నీకు సోమవారం తప్ప ఇప్పుడు బెయిల్ దొరికే అవకాశం లేదు. మనో గారిని, మావయ్య గారిని ఎలాగైనా బయటికి తీసుకురావాలి. వీటి మీద మన ఇద్దరం సంతకాలు పెట్టాలి. సంతకం పెట్టిన క్షణం నుంచే మన ఇద్దరి భార్యాభర్తల బంధం తెగిపోతుంది. ఇదిగోండి, మీరు కోరుకున్నట్టే సంతకం పెట్టేశాను. మీకు సంతోషంగా నువ్వు చేసిన నీచమైన పనికి దురదృష్టమైన పతాకం చాలా చిన్నదవుతుంది. నువ్వుండాల్సింది నా కథలో, నా దగ్గర కాదు. నిన్ను చాలా బాధ పెట్టాను కృష్ణ. నిన్ను బాధ పెట్టిన పాపానికి ఇలాంటి శిక్షలు ఎన్ని వేసినా నేను చేసిన అపరాధాలకు తక్కువే అవుతుంది. నువ్వు చేయని తప్పులకి నిన్ను బాధ పెట్టాను కాబట్టే ఇప్పుడు నేను చేయని తప్పులకి శిక్ష అనుభవిస్తున్నాను.